హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ టాటా వెహికల్, గూడ్స్ క్యారియర్ వెహికల్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు ఎక్స్వేటర్లు కానీ లేదంటే క్రేన్స్ కానీ, సో ఇక్కడ నుండి వేరే కాడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్ అయితే యూజ్ చేస్తారు. సో గూడ్స్ క్యారియర్ అంటారు. సో ఇక దీనికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఈ వెహికల్ ఓనర్ నెంబర్ వీడియో టైటిల్లో లేదంటే డిస్క్రిప్షన్లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. సో వెళ్ళి మీరు మాట్లాడండి, వెహికల్ కండిషన్ పరంగా కానీ, వెహికల్ రేట్ పరంగా కానీ, వెహికల్ లొకేషన్ పరంగా కానీ మాట్లాడేసుకుని ఫ్రెండ్స్, ఓకేనా? సో దీనికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ని అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ టాటా గూడ్స్ క్యారియర్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది. సో ఈ వెహికల్ మోడల్ విషయాన్ని చూసినట్లయితే, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011లో ఈ వెహికల్ని కొనుగోలు చేశామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ చెప్పిన రేట్ వచ్చేసి 11,60,000 చెప్తున్నారు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, రేట్ పరంగా తగ్గిస్తామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ లొకేషన్ విషయాన్ని చూసినట్లయితే, ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి మనకు NTPC రామగుండంలో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారో, వీడియో కింద టైటిల్లో లేదంటే డిస్క్రిప్షన్లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. సో వెళ్ళి మీరు మాట్లాడండి, వెహికల్ కండిషన్ పరంగా వెహికల్ రేట్ పరంగా కానీ, వెహికల్ లొకేషన్ పరంగా కానీ మాట్లాడేసుకోండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్ నుండి మరియు డిస్క్రిప్షన్ నుండి తీసి వేసి షోల్డ్ అవుట్ అని పెట్టేస్తాము, అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.